డబల్ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రీనివాస్. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి ఎరగని పెద్దాయన. వివరాలకు వెళ్లే ముందు ప్రజా సమస్యలపై మీకు స్పందించాలని ఉందా? మీ సమస్య పరిష్కారానికై కృషి చేయాలని ఉందా? అయితే మరెందుకు ఆలస్యం? వెంటనే మీకు కానీ మీ చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై మీరు వీడియో తీసి వెంటనే మాకు పంపించండి. మీరు పంపించాల్సిన మా వాట్సాప్ నంబర్ 8522905113 లేదా మీరు నేరుగా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్ 8522905113. సమస్య పరిష్కారానికై కృషి చేద్దాం, మానవత్వాన్ని చాటుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మా QII న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల చరిత్రలో అత్యంత వయోవృద్ధుడైన అభ్యర్థిగా నిలిచిన సామనూరు శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన శివశంకరప్ప దావణగేరే దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సామనూరు శివశంకరప్ప దావణగేరే దక్షిణ నియోజకవర్గంలో ఓటమి ఎరగని నాయకుడు. శివశంకరప్ప రాజకీయ ప్రస్థానం 1994లో రాజకీయాల్లోకి ఆరంగేటం చేశారు. 1994 సంవత్సరంలోనే దావణగేరే మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1994 సంవత్సరంలోనే దావణగేరే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1997లో లోక్సభ ఎన్నికల్లో గెలుపు. 1999లో లోక్సభ ఎన్నికలకు పోటీ చేసి ఓటమి. 2004వ సంవత్సరంలో దావణగిరి ఎమ్మెల్యేగా మరోసారి గెలుపు. తరువాత 2008, 2013 సంవత్సరం, 2018 సంవత్సరం ఎన్నికల్లో వరుసగా 3 సార్లు దావణగిరి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈయన విజయం సాధించారు. దావణగిరి ఎమ్మెల్యేగా 2023వ సంవత్సరంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అందుకే ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ఓటమి ఎరగని పెద్ద ఆయనగా శివశంకరప్ప తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. మొట్టమొదటిసారిగా మీరు మా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.